సరే, ఇప్పుడు ఒక వాయిస్ త్రూ, అంటే మీ వాయిస్ అంటే చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పుడు వాయిస్ త్రూ క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఎలా అనిపిస్తుంది ఫీల్? యాక్చువల్లీ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి లయన్ కింగ్కి వాయిస్ ఇచ్చినందుకు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, నిజంగా వాయిస్ని ఎంజాయ్ చేసి మాడ్యులేషన్స్ని ఎంజాయ్ చేయాలంటే అదొక ఫన్ క్యారెక్టర్ అయి ఉండాలి. సాధారణంగా దాంట్లోనే ఎక్స్ట్రీమ్స్ మనకి యూనో అటు చివరికి ఇటు చివరికి వెళ్ళొచ్చు వాయిస్లో ఒకే డైలాగ్లో. దీంట్లో సింబా హీరోయే, అంత ఎక్స్ట్రీమ్స్ ఉండవు. సో నాకు అలీగారు రోల్ చూసినా బ్రహ్మానందం గారు రోల్ చూసినా ఈ సినిమాలో చాలా జెలసీగా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ రోల్స్లో ఉన్నంత ఫన్ ఇంకా ఏ రోల్లోనూ ఉండదు సినిమాలో. నాన్నగారు, యా ఆ సినిమాలో చేప పిల్లకి చెప్పారు, ఇప్పుడు సింహానికి చెప్పారు, ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే విచిత్రంగా ఉందండి. యాక్చువల్లీ అంటే మనం పెరిగేటప్పుడు చూసిన సినిమాలు కానీ ఇలాంటి ఒక ఆపర్చునిటీస్ మనకు ఓపెన్ అవుతాయని మనం ఎప్పుడు అనుకోలేదు. తెలుగు సినిమాకి కూడా ఇలాంటి ఒక ఛాన్సెస్ దొరుకుతుందని ఎప్పుడు అనుకోలేదు. సో చాలా కొత్తగా ఉంది. ఈగకే నాకు ఇంకా బాగా గుర్తు, రాజమౌళి గారిని కలిసినప్పుడు నేను ఈగకి డబ్బింగ్ చెప్పొచ్చామని చాలా ఎక్సైట్ అయ్యా. ఆయన నీకు మాటలే ఉండవు, ఈగ మాట్లాడదు కదా అన్నాడు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో ఆ కోరికని ఇటు చేప ద్వారా ఇప్పుడు సింహం ద్వారా తీర్చుకుంటున్నాను. Hi, this is Isha Reba. Nenu Megadap Srinu. This is Shyamla. This is Yashwant here. Subscribe Manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.